NTR Barya Lakshmi Parvatini, Nandamuri Kutumba Sabhyula Avamanincharani, Andhra Pradesh Prabhutva Salahadaru Sajjala Ramakrishna Reddy Annaru. NTR Smarakartham, 100 Rupayala Nana Vidudala Sandarbhanga, Rashtrapati Nilayanni Rajakeeya Vedikaga Marcharani Mandipaddaru. Budhuvaram Sajjala Media Tho Matladutu, Lakshmi Parvatini NTR Pelli Chesukunnarani, Nadu Ennikallo Kuda Tana Pakkana Pracharamlo Nilabettukunnarani, Ubhaya Telugu Rashtrala Prajalu Amenu Aamodinchaarannaru. Kani Chandrababu Purandeswari Mutha Matram, Lakshmi Parvatitho NTR Ku Sambandham Ledannattu Vyavaharistunnarannaru. Varidi Rakshatvamani Duyyapattaru. ఇప్పటికి చనిపోయి 1996 కదా, 96 అంటే 4 28 ఏళ్ళు, 27 ఇయర్స్ 27 ఏళ్ళు అయింది. బహుశా ఆ రోజు ఎట్లయితే ఆయన వెన్నుపోటు పొడిచి దాన్ని లాగేసుకున్నాడు, ఇప్పటికి ఎన్ని వేల సార్లు ఆయన పొడిచింటాడో అర్థం కాదు. ఇంకా వెన్నుపోటు, ఆ పోటు, ఈ పోటు, ఆయన ఆత్మను ఇప్పటికీ ఫ్రెష్గా ఈయనకు ఎప్పుడు టై అవసరమైతే అప్పుడు బయటికి తీస్తున్నాడు, దాన్ని వాడుకుంటున్నాడు, మళ్ళీ జోబులో పెట్టుకుంటున్నాడు. నిన్నటిది నానేంది కూడా అంతే. దానికోసం ఆమె పురంధేశ్వరి వాళ్ళు వాళ్ళు వాడుకోవడం, ఈయన ఏజెంట్గాను ఈయన తరఫున ఆమె బీజేపీలో ఎట్లా పనిచేస్తుంది అనేది అంతకుముందు అనుకునేది కాస్త నిన్న చూస్తే అక్కడ కళ్ళ ముందు అనుకున్నాడు. దీనికి ఫ్యామిలీ అంటే ఎవరు భార్య రావాలి ముందు, లేదా ఆమె క్వశ్చన్ చేసినట్టు నిజంగా ఆమె భార్య కాదా ఏమనుకుంటున్నారు అదన్నా చెప్పాలి. రామారావు గారు ఆ రోజు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకుని లక్షలాది మంది ముందు, ఆ తర్వాత ఎలక్షన్లు కూడా ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లో నిజంగా ఆయన అర్ధాంగిలాగా ఆయన పక్కన నిలబడి ఆమె ప్రచారంలో కూడా పాల్గొన్నారు పూర్తిగా. అండ్ మొత్తం ఎంటైర్ స్టేట్, కంబైన్డ్ స్టేట్ యాక్సెప్ట్ చేసింది రామారావు గారి ధర్మపత్నిగా లక్ష్మీ పార్వతి గారిని. ఇది ఫ్యాక్టు. అయినా సరే నలుగురైదుగురు ముఠా వీళ్ళు అది నిజం కాదు, ఆమెకు రామారావు గారికి ఏమి సంబంధం లేదు, మేమే ఫస్ట్ ఫ్యామిలీ, నాకు తెలిసి ఫస్ట్ ఫ్యామిలీ అంటే పెళ్ళి అయినాక భార్య భర్త వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు వీళ్ళ దీనికి సంబంధించి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు చెల్లెలో తమ్ముడో మేము ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఒప్పుకుంటాడు, నేను ఒప్పుడు అనుకోను. ఇక్కడ ఒక్క కేసులోనే ఆఖరికి రామారావు పెళ్లి కూడా ఆయన డిసైడ్ చేసుకునేపలేని పరిస్థితికి తీసుకొచ్చినారు. ఆయన పెళ్లి చేసుకున్నాము ఆమె నా భార్య అంటే కూడా కాదు కాదు నీ భార్య కాదని అంతవరకు వీళ్ళు పోతున్నారంటే అంత పోయి అది నిజమని కూడా నమ్మించేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆఖరికి నాణ్యం పేరిట ఆయన ఇప్పుడు కూడా ఆమెను పిలవకుండా ఆయన ఆత్మను క్షోభ పెట్టినారంటే ఇంతకంటే ఒక రాక్షస ప్రవృత్తి. వాళ్ళకైనా వాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయేమో రాక్షసులు కూడా ఒక మంచి, వీళ్ళకైతే అసలు ఏమున్నట్లు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.